హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అలాగే అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మరొక గార్డెనింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మనకి ఇండియాలో అంటే గోంగూర ఈజీగానే దొరుకుతుంది, కానీ అదర్ కంట్రీస్లో గోంగూర అనేది కొంచెం తక్కువ. బేసిక్గా ఇప్పుడు మేము ఉంటున్న యుఎస్లో గోంగూర అనేది చాలా తక్కువ చోట్ల కనిపిస్తుంది. అది కూడా పర్టికులర్ సీజన్ అప్పుడే కనిపిస్తుంది. ప్రతిసారి మనం ఎప్పుడైనా గోంగూర వండుకోవాలంటే ఎప్పటికంటే అప్పుడు దొరకదు మనకి. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన గోంగూర కట్టలు ఏవైతే ఉన్నాయో వాటితో నేను మళ్ళీ గోంగూరను గ్రో చేసిన తర్వాత కట్ చేశానండి. చూడండి మళ్ళీ ఎన్ని ఆకులు వచ్చాయో. సో మనం విత్తనాలు లేకుండా వాడేసి పడేయబోతున్న గోంగూర ఆ కాడలతోటి మళ్ళీ మనం చక్కగా పెంచుకోవచ్చు. చూడండి, మట్టి కాకుండా ఉట్టి వాటర్లోనే ఆకులు ఎంత చక్కగా వచ్చాయో. వీటి నుంచి నేను గోంగూర అనేది గ్రో చేసి మళ్ళీ విత్తనాలు కూడా, సీడ్స్ కూడా నేను వీటి నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ నేను ఎలా చేశానో ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఏదైతే మార్కెట్ నుంచి మనం గోంగూర తీసుకొస్తాం కదా, ఒక్కసారి మనం ఇలా తెచ్చుకుంటే చాలు, ఇంకా మనమే ఇంట్లో పెంచుకోవచ్చు. సో ఏదైతే గోంగూర కట్ట ఉందో ఇదంతా కూడా ఆకులన్నీ ఒలుచుకొని ఇట్లా కాడల వరకు మనం ఉంచుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని షార్ప్గా కట్ చేసుకోవాలండి. ఎడ్జ్లో చూసారా, ఒక నైఫ్, ఒక సిజర్ తీసుకొని మీరు ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. అట్లా ప్రతి ఒక్క గోంగూర కాడ ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేసుకొని మనం వీటిని అనేది వాటర్లో పెట్టుకోవాలన్నమాట. సో దట్ మనకి రూట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ప్రతిదీ కూడా అట్లా మొత్తం కట్ చేసుకొని అన్నీ కూడా మనం అలా వాటర్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మనం జస్ట్ ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ వరకు వాటర్ లెవెల్ అనేది ఉంచుకుంటే చాలు, ఫుల్గా వాటర్ ఏం పోయిన అవసరం లేదు. ఇప్పుడు చూసారు కదా, ఆ జార్లో నేను జస్ట్ కొంచెం ఒక 1.5 ఇంచ్ మనకి ఆ కాడ మునిగేట్ మాత్రమే వాటర్ తీసుకున్నాను. ఆ లెవెల్ వాటర్ తీసుకొని మనం ఇవన్నీ కూడా కట్ చేసి దీంట్లో పెట్టుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే చేరుతాయి. సో అన్నీ కట్ చేసుకొని ఇలా నేను జార్లో పెట్టేసుకున్నాను. సో ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉండేసరికి అన్నీ ఒక దాంట్లో పట్టలేదని వేరే ప్లాస్టిక్ కంటైనర్లో కూడా నేను వీటిని పెట్టాను. సో మనం గ్లాస్ జారే కాకుండా ఏ కంటైనర్లో అయినా కానీ మనం పెట్టుకోవచ్చు. సార్, నేను ఇక్కడ పెరుగు డబ్బా ఉంటుంది కదా, యోగర్ట్ డబ్బా ఉంటుంది కదా, దాంట్లో కూడా పెట్టాను. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది వచ్చేసి డే 1, ఇలా మనం స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి డే 2, మనం ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదా. సో వాటర్ అనేవి మీరు ఎవ్రీ అదర్ డే చేంజ్ చేయాలి. సో ఒక ఆల్టర్నేటివ్ డేలో మీరు వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే రూట్ రాట్ అలాంటివి రాకుండా ఇవి చక్కగా అన్నీ 100% మనకి రూట్స్ జనరేట్ కావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. వీటిని మనము లోపలే పెట్టుకోవాలి. ఆకులు బాగా గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత, అలాగే రూట్స్ అనేవి కొంచెం పెద్దగా అయిపోయి, జనరేట్ అయిపోయి పెద్దగా వచ్చిన తర్వాత మనం వీటిని బయటికి షిఫ్ట్ చేయొచ్చు. అప్పటిదాకా మనం వాటర్లోనే గ్రో చేయొచ్చు. వాటర్లో గ్రో చేసినా కానీ ఆకులు అనేవి మనకి భలే వస్తాయండి. సో అలా కూడా కొన్నాళ్ళు పెట్టుకోవచ్చు మీరు. ఒకవేళ మీకు టైం లేదు సాయిల్లో వీటిని తీసుకెళ్ళి పెట్టడానికి, మట్టిలో వీటిని నాటడానికి టైం లేకపోయినా, వాటర్లోనే ఇంకొన్ని రోజులు మీరు అలా పెంచవచ్చు, ఏం కాదు. చూసారా, ఇక్కడ రూట్స్ అనేవి బాగా జనరేట్ అయిపోయినాయి. రూట్స్ చాలా ఒక 2 ఇంచ్ దాకా లెంత్ వచ్చాయి. ఆకులు చూసారా ఎంత గుబురుగా వచ్చాయో. ఆకులు ఫస్ట్ పెట్టిన దానికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో. సో ఒక్క కాడ కూడా వేస్ట్ అవ్వలేదు. 100% అన్ని కాడలకి రూట్స్ అనేవి మనకి జనరేట్ అయిపోయినాయి. కావాలంటే ఈ ఆకులన్నీ కూడా మీరు కట్ చేసి వాడేసుకోవచ్చు. వీటిని ఇలాగే తీసుకెళ్ళి మనం సాయిల్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకొన్నాళ్ళు మీరు అలా వాటర్లో ఉంచుకోవచ్చు అండి. ఇక్కడ మనకి రూట్స్ అనేవి, వేర్లు అనేవి ఒక 2 ఇంచుల దాకా, చూసారా ఎంత పెద్దగా వచ్చినాయో, 2-3 ఇంచుల దాకా. నేను వీటిని ఒక 10 డేస్ దాకా లోపలే పెట్టాను, సాయిల్లో పెట్టలేదు, నాకు టైం దొరకలేదు. కానీ వాటర్లోనే వాటర్ మాత్రం ఎవ్రీ అదర్ డే చేంజ్ చేస్తూ వచ్చాను. తర్వాత నేను వీటిని మట్టిలోకి షిఫ్ట్ చేద్దామని నేను వీటిని అన్నిటినీ తీస్తున్నానండి. చూడండి రూట్స్ అనేవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. మనం వాటర్ డైలీ చేంజ్ చేయడం వల్ల రూట్స్ అనేవి బ్లాక్గా కాకుండా వైట్గా ఉన్నాయి. సో ఇది ఇంపార్టెంట్ మనకి. ఒకవేళ మీరు మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేయకపోయినా కానీ వీటిని, ఈ గ్రోత్, ఈ రూట్స్ వచ్చిన తర్వాత మీరు వీటిని బయటకు షిఫ్ట్ చేయండి. కాస్త ఎండలో ఉంచుతా, అంటే షేడెడ్ ఎండలో మీరు ఇలాగే వాటర్లో వదిలేయచ్చండి ఇంకొన్నాళ్ళు. సో ఆకులు అనేవి అలాగే గ్రో అవుతాయి. నేనైతే వీటిని తీసి మట్టిలో పెడుతున్నాను. సో మీరు తర్వాత కూడా మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూసారా మీకు చెప్పాను కదా, ఒక్క స్టెమ్ కూడా వేస్ట్ అవ్వలేదు. ప్రతి ఒక్క స్టెమ్కి రూట్స్ అనేవి జనరేట్ అయినాయి. సన్నవి, లావువి, ఈ చిన్న స్టెమ్స్ కూడా చక్కగా వచ్చాయి. సో ఇలా వాటర్తో గ్రో చేయడం వల్ల రూట్స్కి అసలు ఏమవుతుందో మనకు తెలుస్తుంది. వీటిని డైరెక్ట్గా సాయిల్లో కూడా కొంతమంది గ్రో చేస్తూ ఉంటారు, కానీ 100% అన్నీ వర్కౌట్ అయ్యలేదో మనం చెప్పలేము. కానీ ఇలా వాటర్లో గ్రో చేయడం వల్ల రూటింగ్ అసలు ఎలా అవుతుంది, లోపల పరిస్థితి ఏంటి, మనకు చక్కగా అర్థమవుతుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మట్టి తీసుకొని ఈ మట్టిలో హోల్స్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ పాటింగ్ సాయిల్ తీసుకున్నాను. మీరు ఎటువంటి మట్టి అయినా తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఏ మట్టిలో అయినా కానీ మనకి చక్కగా గ్రో అవుతాయి. ఇలాంటి హోల్స్ ఇలా జస్ట్ ఒక చిన్న కట్టె లాంటిది, ఇలా స్టిక్ లాంటిది తీసుకొని మీరు హోల్స్ అనేవి చేసుకొని ఇప్పుడు ఈ హోల్స్లలో మనం ఈజీగా ఒక్కొక్కటిగా ప్లాంట్ చేసుకోవాలి. ఇలా గ్రో బ్యాగ్స్లో అయితే ఇంచుమించు మీరు 8 to 10 స్టెమ్స్ దాకా కొంచెం గ్యాప్ ఇచ్చి, అంటే ఒకటి 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 టచ్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు పెట్టుకోవచ్చు. సో దట్ మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం కాకుండా ఉంటుంది. అంటే మీరు ఒకవేళ వీటిని వేరే వాటికి తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటామంటే మీరు ఎన్నన్నా పెట్టుకోవచ్చు. ఇలా కాకుండా పాట్స్ గ్రో బ్యాగ్స్లో అయితే అట్లీస్ట్ ఒక 8 to 10 పెట్టుకోవచ్చు అండి. అలా కాకుండా నేల ఉంటుంది కదా, బ్యాక్ యార్డ్లలో అలా పెట్టుకోవాలంటే మీరు ఎన్నన్నా పెట్టుకోవచ్చు, దగ్గర దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా వేస్ట్ అయ్యే వాటితోటి మనం ఎంత చక్కగా గ్రో చేసుకోవచ్చో, కొంచెం కనుక ఓపికగా మనం చేసుకోగలిగితే చక్కగా గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ ఇంచుమించు నాకు 4 గ్రో బ్యాగులు పట్టాయండి. సో చూసారా, 4 గ్రో బ్యాగులలో వీటిని నాటేసుకున్నాను. ఇలా నాటుకున్న తర్వాత దీనికి వాటరింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటి కూడా నేను వాటరింగ్ అనేది తరోగా చేసుకోవాలి. చక్కగా మనం వాటర్ ఫుల్గా చేసుకోవాలి. ఆ వాటర్ అన్నీ కూడా వెళ్ళిపోయి మళ్ళీ బ్యాగుల్లో నుంచి బయటికి వాటర్ కిందికి స్టెయిన్ అయ్యి రావాలి మనకి. అలా సరిపడ వాటరింగ్ అనేది చేయాలి. ఇలా మీరు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అలా వాటరింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ గోంగూర అనేది సమ్మర్ టైంలో బాగా గ్రో అవుతుంది కాబట్టి ఎండ వచ్చే వైపు మనం ఈ మొక్కలు అనేవి పెట్టుకోవాలండి. ఆల్రెడీ రూట్స్ వచ్చాయి కాబట్టి ఒక 2 రోజులు వీటిని పక్కకు పెట్టి ఒక 3-4 డేస్ తర్వాత నుంచి మీరు డైరెక్ట్ ఎండ పడేట్టు కూడా పెట్టినా చక్కగానే గ్రో అవుతుంది. సో కాకపోతే షేడెడ్ ఎండ అయినా దీని మీద కొంచెమన్నా ఎండ అనేది పడాలి మనకి, అప్పుడు ఇవి చక్కగా గ్రో అవుతాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేశాక గోంగూర అనేది ఎంత చక్కగా పెరుగుతుందో. సో ఆకులు అనేవి కూడా పెద్ద పెద్దగా అయినాయి, అదిగాక కలర్ కూడా డార్క్గా అయిపోయింది. హెల్దీగా గోంగూర అనేది గ్రో అవుతుంది. ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ని ఆఖరి దాకా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను చూపిస్తున్న వీడియోస్ ఏవైతే మీరు కనుక ఏమైనా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో గోంగూర మనకి చక్కగా గ్రో అయిపోతుంది. వీటిని హార్వెస్ట్ కూడా నేను చేస్తున్నానండి. సో హార్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ని ఆకులు వచ్చాయో కూడా చూద్దాం. అలాగే వీటి సీడ్స్ని ఎలా కలెక్ట్ చేయాలో కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి దాకా చూడండి. ఇలా పడేసే కాడలతోటి మనం చక్కగా ఇంట్లోనే పెంచుకుంటే మన కూరగాయలు, మన యూనో ఫుడ్ అనేది ఈజీగా మనమే గ్రో చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా వీటిని కట్ చేసుకొని వంట చేసుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటాయి కదా మనకి. సో హెల్దీగా మనము ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. సో వీటన్నిటిని కూడా నేను కట్ చేస్తున్నానండి. చాలా ఆకులు అనేవి వచ్చాయి. చక్కగా మనము వీటిని యూస్ చేసుకోవచ్చు, కావాలంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా కట్ చేసుకోవచ్చు. ఆకులు కూడా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి మనకి. చక్కగా టేస్ట్లో కూడా ఏ చేంజ్ లేదు, చాలా బాగుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇలాగా మనం కట్ చేసుకున్న ఆకుల్ని డైరెక్ట్గా మీరు ఇలా కర్రీస్లోకి వాడుకోవచ్చు. లేదు అని అంటే వీటిని జిప్ లాక్లలో వేసి స్టోర్ చేసి రెఫ్రిజిరేటర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదా కుక్ చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఈ లీవ్స్ని డ్రై చేసి కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. చక్కగా హార్వెస్ట్ చేసుకుంటే చాలా ఆకులు వచ్చాయి. ఇప్పుడు సీడ్స్ ఎలా కలెక్ట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇవి పాడ్స్ అండి. ఇవి మనకి చిన్న మొగ్గల్లాగా ఉంటాయి. వీటిని కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని కలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూసారా, కాస్త డ్రై అయిపోయింది. ఇది డ్రై అయిపోయిన తర్వాత మనకి దీంట్లో సీడ్స్ అనేవి మనము తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో దట్ మనం నెక్స్ట్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు. ఎవరికైతే గోంగూర బాగా దొరికిద్దో వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ అలాగే అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి సీడ్స్ ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పాడ్ నుంచి సీడ్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నానండి. సీడ్స్ అన్నీ ఓపెన్ చేస్తే మనకి ఇలా బ్లాక్ కలర్లో ఇలా ఉంటాయి. ఇంత సైజులో గోంగూర సీడ్స్ మనకి ఇలా ఉంటాయి. సో వీటిని నేను ఆ పాడ్ నుంచే కలెక్ట్ చేశాను. సో వీటిని మనం ఫర్దర్గా స్టోర్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతోటి మీ అందరి ముందుకు నేను వచ్చేస్తాను. అప్పటిదాకా మీరు అందరూ కూడా స్టే హెల్దీ, స్టే సేఫ్.